నేవర్ తుఫాన్ కారణంగా ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలో అని కర్నూలు జిల్లా డోన్ సచివాలయ ఉద్యోగులకు డోన్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాధితులను సత్వరమే గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పంటలకు ఎక్కడైనా నష్టం వాటిల్లినా, ప్రజలకు ఏ సమస్య జరిగినా దానికి సంబంధించిన అధికారులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వారికి ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు అందేలా చూడాలని అధికారులు తెలియజేశారు. నివర్ తుఫాన్ వల్ల డోన్ మండలంలోని అనేక గ్రామాల్లో వర్షాలు అధికంగా కురిసే ప్రమాదం ఉందని, దీనివల్ల పంటలు నీటమునిగే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా మట్టి మిద్దెలు కూలిపోయే ప్రమాదం ఉందని, అందులో నివసించే వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ 3 డేస్ నుంచి మనం నివార్ తుఫాను అని చెప్పేసి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి, ఏం కథ అని చెప్పేసి ఆల్ సచివాలయ ఎంప్లాయీస్కి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కారణం అనేది ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నివార్ తుఫాన్ తగ్గుతుంది అని చెప్పేసి మళ్ళీ సుమారు ఇంకా 2 తుఫాన్లు వస్తాయని చెప్పేసి మనకు డిస్టిక్ అధికారుల నుంచి మనకు తెలియజేయడం జరిగింది. డిసెంబర్ 5 వరకు తుఫాన్లు అనేటివి ఇట్లనే కంటిన్యూ అవుతాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి క్రాప్ డ్యామేజ్ ఏమన్నా అయితే ఇమ్మీడియట్గా 2 అవర్స్ కోపర్ మీరు ఖచ్చితంగా పొలం ఫీల్డ్లోకి వెళ్ళి చూసి క్రాప్ డ్యామేజ్ ఎంత అయింది ఏం కదా ఖచ్చితంగా చూసి విజిట్ చేసిన తర్వాతనే మీరు రిపోర్ట్ పంపవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మనం విజిట్ చేయకపోతే మనం తప్పులు తడకలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ విఆర్ఓస్ మీరు వెళ్ళి అక్కడ చూసి పంట ఎంత నష్టం జరిగిందని చెప్పేసి మెజర్ చేసి మీరు ఇంటర్నెట్ రిపోర్ట్ పంపవలసిందిగా కోరుతున్నాము.